హలో ఆల్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిల్లు డిసానర్ అయినప్పుడు మన దగ్గరికి మన బిల్లు ఆయన డ్రావర్ దగ్గర బిల్లు ఉంటుంది, మీకు అంతా తెలుసు కదా ప్రాసెస్. ఎవరైనా గూడ్స్ని క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేస్తే వాళ్ళని మనం డ్రాయీ అంటాం. ఎవరైతే సేల్ చేశారో ఆయన్ని డ్రావర్ అంటాం. సో ఈ డ్రావర్ ఈ డ్రాయీకి ఒక బిల్లు రాసి డ్రాయింగ్కి ఇస్తారు. ఆయన ఏంటి ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసి నేను మనీ పే చేస్తానని చెప్పి సైన్ చేసి రిటర్న్ పంపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. ఓకేనా? అయితే ఇక్కడ ఆయన దగ్గర బిల్ పెట్టుకొని మెచ్యూరిటీ డేట్న పోయి దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. దాన్ని బ్యాంకులో సబ్మిట్ చేసి క్యాష్ అనేది ఆయన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. సో ఎప్పుడైతే మనము బ్యాంక్కి వెళ్ళి మెచ్యూరిటీ రోజున బిల్ ఇచ్చామో ఆ రోజున అది డిజానర్ అయిపోతుంది. డిజానర్ అయి ఎప్పుడవుతుందంటే ఆయన దగ్గర ఎవరైతే డ్రాయీ ఉన్నారో, డ్రాయీ మనకి ఇవ్వవలసి ఉన్నారు కదా మనీ, ఆయన దగ్గర మనీ సఫీషియంట్ మనీ లేకపోతే ఆ బిల్లు డిజానర్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్స్లో జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, డ్రాయీ బుక్లో డ్రావర్ బుక్లో అనేది ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది. సమ్ము చూడండి. 15th March 2014, సురేష్ సోల్డ్ గూడ్స్ ఫర్ 3000 టు నరేష్. నరేష్కి ఇక్కడ ఏం జరిగిందంటే సురేష్ గూడ్స్ని నరేష్కి 3000కి సేల్ చేశారు. క్రెడిట్ బేసిస్ మీద అప్పుగా ఇచ్చారు, సేల్ చేయడం జరిగింది. నరేష్ యాక్సెప్టెడ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అపాన్ హిమ్ బై సురేష్. సురేష్ ఏం చేశారంటే బిల్ని డ్రా చేసి ఎవరికి, నరేష్కి పంపించారు. ఎన్ని నెలల తర్వాత పే చేయాలని ఉందంటే 2 మంత్స్ తర్వాత అయితే మనీ పే చేయాల్సి ఉంది. ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిజానర్డ్. అయితే ఆ బిల్లు డ్యూ డేట్ రోజున డిజానర్ అయిపోవడం జరిగింది. అండ్ సురేష్ పెయిడ్ టు ద 42 రూపీస్ యాజ్ నోటింగ్ ఛార్జెస్ అండి. సో సురేష్ ఏం చేశాడు, నీ బిల్లు డ్రాయీకి ఇన్ఫామ్ చేయాలిగా నీ బిల్లు డిజానర్ అయినట్టు. సో సురేష్ ఏం చేశారంటే 40 రూపాయలు నోటింగ్ ఛార్జెస్ అని పే చేసి ఆ ఇన్ఫర్మేషన్ని డ్రాయీకి తెలియజేస్తారు. ఈ నోటింగ్ ఛార్జెస్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని లీగల్గా ఏదైతే డిజానర్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ని లీగల్గా డ్రాయీకి ఇన్ఫర్మేషన్ తెలియచేయడానికి అయ్యే ఖర్చు అండి. ఈ లీగల్ ఇన్ఫర్మేషన్కి అయ్యే ఖర్చుని నోటింగ్ ఛార్జెస్ అంటాం. ఓకేనా? సో ఇలాంటప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా పాస్ చేయాలి డ్రాయీ అకౌంట్లో డ్రావర్ అకౌంట్లో అనేది ఇక్కడ అడిగారు వాళ్ళు. సో మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ సురేష్ ఎవరు మనకు, డ్రావర్. ఈయన అకౌంట్లో బుక్స్ ఆఫ్ అకౌంట్లో జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలని చూద్దాం. ఇప్పుడు ఫిఫ్టీన్త్ థర్డ్ 2014 గూడ్స్ని సేల్ చేశాడు. సో ఎవరికి సేల్ చేశారంటే నరేష్. నరేష్ ఈజ్ ద డెటార్. నరేష్ అకౌంట్ టు డెటార్ టు సేల్స్ అకౌంట్ ఎంత అండి? 3000 రూపీస్. నెక్స్ట్ ఏంటి అయితే ఈ నరేష్ ఏం చేస్తారంటే ఒక బిల్ రాసి ఆ బిల్లులో ఇంత మనీ మీరు నాకు 2 మంత్స్ లోపల పే చేయాలని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని బిల్లులో రాసి పంపిస్తారు. ఆ బిల్ ఏం చేస్తారు నరేష్ యాక్సెప్ట్ చేస్తారు, సైన్ చేసి యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తారు. ఎవరికి? సురేష్కి. అప్పుడు సురేష్ ఒక జనరల్ ఎంట్రీ రాసుకుంటారు. ఏమని రాసుకుంటారు? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరు ఇచ్చారు మనకు? నరేష్ ఇచ్చారు. యూజ్ ద గివర్ అంటే ఇక్కడ నరేష్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. అంతేనండి, సింపుల్ అండి. ఒక్కసారి మీరు జనరల్ ఎంట్రీస్ అర్థం చేసుకున్నారంటే మీరు ఈజీగా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి మీరు మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, 2014. నెక్స్ట్ ఏం జరిగిందంటే మెచ్యూరిటీ రోజున ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత బిల్ అనేది డిజానర్ బిల్లు డ్యూ డేట్ వచ్చింది. ఆయన ఆ బిల్ తీసుకెళ్ళి చెక్ ఆ బిల్ని క్యాచ్ చేసుకోవడానికి అయితే బ్యాంక్కి వెళ్ళారు. అయితే అది డిజానర్ అయిపోయింది, మనీ సఫిషియంట్ మనీ డ్రాయీ దగ్గర లేకపోవడం వల్ల ఆ బిల్ డిజానర్ అయిపోయింది. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చూద్దాం. మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుస్తుందండి?
డ్యూ డేట్ నాడున తెలుస్తుంది. సో మనకు 2 మంత్స్ అన్నాడు కదా, థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అయిపోయింది. ఫిఫ్త్ మంత్ మే, మనకు 3 డేస్ గ్రేస్ పీరియడ్ డేస్ యాడ్ చేసుకొని అది డ్యూ డేట్ మెచ్యూరిటీ డేట్ అంటుందని 3 డేస్ మనం యాడ్ చేసుకోవాలి. 5th May 15th 3 డేస్ 18th 2014 మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే ఆ బిల్లు డిజానర్ అయింది. డిజానర్ అయితే మనం ఏం చేస్తాము, నరేషన్ వల్ల డెబిట్ డేటార్గా చూపిస్తాము, అకౌంట్ డేటార్ టు. ఈయనేం చేశాడు, 40 రూపీస్ అనేది నోటింగ్ ఛార్జెస్ అనేది పే చేశాడు కదా 40 రూపీస్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎవరు పే చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది డ్రావర్ పే చేస్తారు ఫస్ట్. డ్రావర్ పే చేసి ఆ అమౌంట్ని డ్రా నుంచి తీసుకుంటారు. సో అప్పుడేంటి, మనం ఇక్కడ ఏం రాయాలంటే బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, అవును కదండి, బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇంకొక కొత్త బిల్లు అనేది మనం పంపిస్తాం, అవునా. సో అప్పుడు ఈ బిల్లు మన నుంచి వెళ్ళిపోతుంది. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు క్యాష్ గోయింగ్ అవుట్ ఎంత, 40 రూపీస్. 3000 ఒకటి, 3000 40 రూపీస్, సారీ అండి, 3040 రూపీస్. ఇక్కడ మనకు 3040 రూపీస్ అనేది మనము ఇక్కడ డెబిట్ ఇక్కడ ఎంట్రీ రాసుకోవాల్సి ఉందండి, ఎందుకంటే 10 రూపీస్ నోటింగ్ ఛార్జెస్, సారీ 40 రూపీస్ నోటింగ్ ఛార్జెస్. సో మనకు మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి 40 రూపీస్. బిల్స్ రిసీవబుల్, మన దగ్గర నుంచి బిల్ కూడా వెళ్ళిపోయి కొత్త బిల్ రావాలి కదా, ఇంకా ఈ బిల్లు ఇంకా చెల్లలేదంటే నోటింగ్ ఛార్జెస్తో ఇంత మొత్తానికి కొత్త బిల్లు రిసీవ్ చేసుకుంటాం. అప్పుడు ఏమిటి, కొత్త బిల్లు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఉంటుంది, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 2 NRAs అని, ఎంత, 3040 ఉంటుంది. ఇది కొత్త బిల్ ఎంట్రీ, కొత్త బిల్లు మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, ఓకేనా అండి. ఇలాగా ఇలాంటి సిచ్యువేషన్లో ఎంట్రీస్ డ్రాయి అకౌంట్లు ఈ విధంగా ఉంటాయి. నరేష్ అకౌంట్, నరేష్ అకౌంట్, నరేష్ ఎవరు, డ్రాయి. ఈయన బుక్స్లో, నరేష్ బుక్స్లో ఎంట్రీస్ ఈ విధంగా ఉంటాయి. మనం ఏం చేసాము, పర్చేజ్ చేసాము గూడ్స్. సో 15th 3rd 2014 పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఏంటి, ఇక్కడ మనకు గివర్ ఎవరు, మన గూడ్స్ ఇచ్చింది ఎవరు, సురేష్. సురేష్ అకౌంట్ ఓకేనా. నెక్స్ట్ బిల్ అనేది వాళ్ళు మనకు బిల్ సురేష్ పంపిస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేసి నరేష్ మళ్ళీ వాళ్ళకి సెండ్ చేస్తారు. సో అప్పుడు ఏంటి, 15th 3 2014 బిల్లు మన ఎవరు రిసీవ్ చేసుకుంటారు, మన బిల్లుని ఇక్కడ సురేష్ రిసీవ్ చేసుకుంటారు. సురేష్ అకౌంట్ డేటా బిల్స్ పేయబుల్ అకౌంట్, ఇక్కడ మనం ఏం చేసాము, బిల్ అనేది ఎవరికి పే చేయాలి, సురేష్కి పే చేయాల్సి ఉంది. సో ఇక్కడ బిల్స్ పేయబుల్ అనేది మనకు లయబిలిటీ అండి, మనం ప్రామిస్ చేసాము నీకు నేను మనీ పే చేస్తాను అని చెప్పి. సో మనీ పే చేస్తానని చెప్పి ప్రామిస్ చేసాము, మనకు బిల్స్ పేయబుల్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ బిల్ అనేది మనకు డిజానర్ అయిపోయింది, బిల్లు డిజానర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము, మన బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ మనకు వచ్చేస్తుంది, మనం ఇంకా మనీ పే చేయలేదు కదా. సో మన బిల్లు మనకు వచ్చేస్తుంది, అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం, 18th May 2014 మన బిల్లు ఏదైతే ఉందో మనం పే చేస్తామని చెప్తాము, ఆ బిల్లు మనకు వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం పే చేయలేదు కదా. సో ఇప్పుడు ఏంటి ఎంట్రీ, బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటార్ టు, సారీ నోటింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఇక్కడ, నోటింగ్ ఛార్జెస్ ఎంత, నోటింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకు ఇక్కడ 3000, ఇక్కడ 3000, ఇక్కడ 3000, ఇక్కడ ఏంటి, బిల్స్ పేబుల్ ఒక 3000, నోటింగ్ ఛార్జెస్ ఒక 40. మనకి ఇక్కడ ఎవరిని క్రెడిట్గా చూపిస్తాము, సురేష్ అకౌంట్, మనం సురేష్కి పే చేయాలి కదా, సురేష్ అకౌంట్ని 3040 అనేది క్రెడిటార్గా చూపిస్తాం, ఎందుకంటే ఈయనకు కొత్త బిల్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ
3040 రూపీస్కి కొత్త బిల్ ఇస్తాం. ఇక్కడ ఒకవేళ మన బిల్ పే చేసినా కూడా మన బిల్స్ పేబుల్ అనేది మన ఈ బిల్స్ పేబుల్ అనేది మనకు వచ్చేస్తుందండి. ఇది కూడా బిల్లే, ఈ బిల్స్ పేబుల్ అనేది కూడా బిల్ అనండి. మనం పే చేసినా ఒకవేళ బిల్ డిస్ఆనర్ అయినా మన బిల్ అనేది మనకు వచ్చేస్తుంది. సో మన బిల్ మనకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఏదైతే ఆయన డ్రాయర్ ఉన్నారో ఆ డ్రాయర్ కూడా మన బిల్లును మనకి ఇచ్చేస్తారు. సో మన బిల్లును మనకి ఇస్తే మన బిల్లు మన దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి బిల్స్ పేబుల్ని మనము ఇక్కడ డెబిట్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనము కొత్త బిల్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది అని. సో మనం కొత్త బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బిల్స్ పేబుల్ బిల్ ఏదైతే ఉందో అది మనం మన దగ్గరికి మనం తెచ్చేసుకుంటాం. మనకు వచ్చేస్తుంది అనమాట. మనం ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాము. అది నోటింగ్ ఛార్జెస్ 40 రూపీస్ మొత్తంగా కొత్త బిల్ అనేది క్రియేట్ చేస్తాం 3040 రూపీస్కి. ఇక్కడ మన బిల్ ఏదైతే వాళ్ళకి ఇచ్చేస్తున్నామో బిల్స్ రిసీవబుల్ అని చెప్పి వాళ్ళు రాసుకొని ఉన్నారు, అదే బిల్లు మనకు వచ్చేస్తుంది. అది ఒకవేళ మనం క్యాష్ పే చేసినా లేదా అది డిస్ఆనర్ అయినా, ఈ రెండు సిచ్యువేషన్లో ఆ బిల్లు మనకు మన బిల్లు మనకు వచ్చేస్తుంది. సో మన బిల్లు మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి మన బుక్స్లో ఏం రాస్తాం, బిల్స్ పేబుల్ అకౌంట్ని రిసీవ్ చేసుకున్నట్టు బిల్లు, ఈ బిల్లును మనం రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటాం. ఓకేనా అండి? నోటింగ్ ఛార్జెస్, ఈ బిల్లుని మనం రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటాము, నోటింగ్ ఛార్జెస్ని కూడా డెబిట్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా జనరల్ ఎంట్రీస్ అనేది మనం రాయాల్సి ఉంటుందండి. ఒకసారి చూసుకోండి. డిస్ఆనర్ అయినప్పుడు బిల్లు, మన దగ్గర ఉన్న బిల్లు డిస్ఆనర్ అయినప్పుడు ఆ మెచ్యూరిటీ డేట్ ఉన్న మనము బ్యాంక్ వెళ్తాము, అప్పుడు డిజైన్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడు ఈ విధమైన ఎంట్రీస్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్థమైందా లేదని నాకు కూడా తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.